హలో అండి, నమస్తే. నేను మీ రేణుక. రేణుతో కాసేపు ఛానల్కి స్వాగతం. ఈరోజు నుండి నవరాత్రులు ప్రారంభం కదండి. గుడిలన్నీ లైటింగ్తో అందంగా ముస్తాబయ్యాయి. ఇది నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం. చాలా బాగుంది కదండి. ఇక ఈరోజు మన ప్రసాదాలు చింతపండు పులిహోర, ఇంకా బెల్లం పొంగలి. ఇవి రెండు చేయకపోతే పండగలాగే ఉండదు కదండి. సో ఈరోజు ఈ రెండు ప్రసాదాలు 10 నిమిషాల్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నెలో 1 గ్లాస్ బియ్యం తీసుకోవాలి పులిహోర కోసం. ఇంకొక గిన్నెలో 3 గుప్పళ్ళ బియ్యం, 1 గుప్పెడు సగ్గు బియ్యం, ఇంకొక గుప్పెడు పచ్చెనపప్పు తీసుకోవాలి. పచ్చెనపప్పు వద్దనుకునే వాళ్ళు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ తీసుకోవచ్చు. ప్రసాదాలు చేసేటప్పుడు గ్లాసులతో కొలవరు కదండి, ఇలా గుప్పుళ్ళతోనే వేస్తారు. 3 గుప్పుళ్ళు, 5 గుప్పుళ్ళు అలా. వీటిని శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. వీటిని రెండు నేను పెద్ద కుక్కర్లో పెట్టేస్తున్నానండి. ఒకేసారి రెండు ఉడికిపోతాయి. మూత పెట్టేసి 4 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందాం. 1 గ్లాస్ బియ్యం కాబట్టి ఈ చింతపండు సరిపోతుంది. నానాక పులుసు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 హాఫ్ లీటర్ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని నీళ్లు కలపకుండా కాచి పక్కన పెట్టుకుందాం. కుక్కర్ ప్రెషర్ పోయిందండి. పొంగల్ కోసం తీసుకున్న బియ్యం, సగ్గు బియ్యం, పచ్చెనపప్పు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కాచిపెట్టుకున్న పాలు, కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇది ఇప్పుడే కాచిన నెయ్యి అండి, అందుకే ఆయిల్ లాగా ఉంది. కలుపుతూనే ఉండాలండి. ఇది అమ్మవారికి చేసే ప్రసాదం కదా, అడుగంటకూడదు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఎలా చేసినా ఈ బెల్లం పొంగలి అద్భుతంగా ఉంటుందండి. అమ్మవారి కోసం ప్రేమగా శ్రద్ధగా చేస్తాం కదండి, అందుకేనేమో. బెల్లం కరిగి పొంగలి చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మరి కొంచెం నెయ్యి, యాలకుల పొడి వేసుకుందాం. ఇంకొంచెం సేపు కలుపుతూ ఉంటే పొంగలి చిక్కబడిపోతుంది. అంతేనండి, మన ప్రసాదం పొంగలి ఈజీగా రెడీ అయిపోయింది. ప్రాసెస్ చిన్నదైనా టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఆఖరిగా మరి కొంచెం పాలు పోసుకొని ఇంకా దించేసుకుందాం. ఇప్పుడు 1 బుజ్జి కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, అవి వేగాక జీడిపప్పు కూడా వేసి మంచి కలర్ వచ్చాక పొంగల్లో వేసేద్దాం. అంతేనండి. ఈ రెండు ప్రసాదాలు కలిపి 2 స్టవ్ల పైన నేను 10 నిమిషాలు చేసేసానండి. మీకు అర్థం అవటం కోసం సపరేట్గా చూపిస్తున్నా. ఇప్పుడు పులిహోర కోసం 1 కడాయి తీసుకొని ఆయిల్ వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర, గుప్పెడు పచ్చెనపప్పు, 2 స్పూన్ల మినపప్పు, గుప్పెడు వేరుశెనపప్పు, ఇంగువ వేసి బాగా కలపాలి. తర్వాత కాస్త కరివేపాకు, 2 తుంచిన ఎండుమిర్చి వేసి పప్పులు కొంచెం కలర్ మారే వరకు వేయించాలి. పప్పులు మాడకూడదండి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి చీలికలు చేసి ఇందులో వేయాలి. చింతపండు పులుసు కూడా వేసుకొని కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాంబార్ పొడి లేకపోతే పులుసు పొడి కానీ ఆవాలు మెంతుల పొడి కానీ ఉంటే వేసుకోవచ్చు. ఏంటి సాంబార్ పొడి అనుకుంటున్నారా? మీరు ఒకసారి ట్రై చేయండి. కామెంట్లో నాకు ఎలా వచ్చిందో చెప్పండి. కొద్దిగా బెల్లం వేసుకొని పులుసు చిక్కబడే వరకు ఉడికించుకుందాం. ఏది వేస్తే ఏంటండి, మనకి టేస్ట్ ఇంపార్టెంట్. నా దగ్గర ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చాలా ఉన్నాయి. అంతేనండి, మన పులిహోర పేస్ట్ రెడీ. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని 1 వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి కలిపి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్ని అందులో వేసి బాగా కలపాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ పులిహోర రెడీ. ఈరోజు నేను చేసిన ప్రసాదాలు నచ్చాయా? ఈజీగా అనిపించాయా? టేస్టీగా ఉన్నాయా? కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.